మిత్రులారా ఈరోజు మనం యూగ్లీనా గురించి తెలుసుకుందాము యూగ్లీనా ఒక విచిత్రమైన జీవి సూక్ష్మజీవి కావడం వల్ల కంటికి కనపడదు సూక్ష్మదర్శిని సహాయంతోనే చూడాలి దీని నిర్మాణ విశేషాన్ని బట్టి అది జంతు జాతికి చెందిందా వృక్షజాతికి చెందిందా అని శాస్త్రజ్ఞులు తర్జన భర్జనలు జరుపుకున్నారు కూడా ఒక మిల్లీమీటర్లో యాభై వంతు ఉండే ఈ జీవి ఖదురు ఆకారంలో ఉంటుంది దాని శరీరం ముందు ఒక చిన్న గొయ్యి ఆ గొయ్యిలోంచి కంచిలాగా పొడవైన నిర్మాణం ఉంటాయి ఇది దాని స్థాన చలనానికి ఉపయోగపడుతుంది పైగా ఈ జీవికి ఎర్రని కంటి చుక్క కూడా ఉంటుంది దాని సహాయంతోనే అది వెలుతురులోకి గుర్తుపట్టి పోగలుగుతుంది దాని శరీరం లోపల ఆకుపచ్చని కడ్డీ లాంటి నిర్మాణాలు ఉన్నాయి ఇవి సరిగ్గా చెట్ల ఆకుపచ్చ రంగు కారణమైన క్లోరోఫిల్ పదార్థాన్నే కలిగి ఉంటాయి పైగా చెట్ల లాగే యుగ్లీనా కూడా తన ఆహారాన్ని కిరణజన్య సంయోగక్రియ ద్వారానే సంపాదించుకుంటుంది ఈ క్రియ వల్లనే సమస్త జీవకోటికి ఆహారం లభిస్తుంది గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిని కలిసి సూర్యరశ్మిలోని శక్తిని సేకరించుకుంటాయి దీనికి అంటే ఈ క్రియలకి క్లోరోఫిల్ సహాయపడుతుంది పిండి పదార్థాలు ఏర్పడతాయి యూగ్లీన కంటికి కనపడకపోయినా అవి ఉండే నీరు మాత్రం ఆకుపచ్చగా ఉంటుంది జంతువుల్లాగా ఇవి ఆహారాన్ని సేకరించలేవు అందుకే వృక్షశాస్త్రజ్ఞులు దీన్ని తమ సొత్తుగా భావిస్తారు దీనికి దగ్గర జీవులు కొన్ని ఇలాంటి లక్షణాలనే కలిగి ఉంటాయి కానీ వీటి బంధు జాతులే కొన్ని జంతువుల్లాగా కూడా సంచరిస్తాయి ఏది ఏమైనా పరిణామక్రమంలో మొదట ఈ జంతువు వృక్షభేదం లేదని తరువాత క్రమక్రమంగా ఈ విభేదం ఏర్పడింది ఏర్పడిందని అనడానికి యూగ్లీనా ఒక నిదర్శనం నువ్వు జంతువా చెట్టువా అంటే యూగ్లీనా తెల్లపోవాల్సిందే కానీ సరియైన సమాధానం మాత్రం చెప్పలేదు యుగ్లీనా సంతానోత్పత్తి ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది శరీరం నిలువున రెండు చీలికలైపోతుంది గడ్డు పరిస్థితులు ఏర్పడితే చుట్టూ కవచం ఏర్పరచుకొని రక్షించుకుంటుంది మిత్రులారా ఈరోజు యుగ్లీనా గురించి తెలుసుకున్నాం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ